హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతి మధ్యతరగతి వాడి జీవితంలో ఫ్లైట్ ఎక్కాలనేటువంటి ఒక కళ కొంతమందికి ముందుగా నెరవేరుతుంది, కొంతమందికి మధ్యలో నెరవేరుతుంది, కొంతమందికి తీరనటువంటి కళగానే మిగిలిపోతుంది. ఈరోజు నాకు ఆ కళ నిజమైంది మా కంపెనీ ద్వారా. నేను ఫస్ట్ టైం ఎగురుతున్నాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మేము గౌహతికి వెళ్తున్నాము. బోర్డింగ్ దగ్గర ఉన్నాము. బోర్డింగ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెకప్కి కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. మా బ్యాగేజ్ అండ్ బోర్డింగ్ పాసెస్ సబ్మిట్ చేసేసి బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మేము సెక్యూరిటీ చెకప్ కోసం వెళ్ళాలి. సెక్యూరిటీ చెకప్ అయిన తర్వాత నుంచి డైరెక్ట్గా టెర్మినల్లోనికి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము విస్తారా ఫ్లైట్కి గౌహతికి వెళ్తున్నాము. యాక్చువల్గా మాకు డైరెక్ట్గా ఫ్లైట్ అనేది దొరకలేదు, కనెక్టింగ్ ఫ్లైట్. మేము మధ్య బెంగళూరులో హాల్ట్ ఉంటుంది. మా బెంగళూరు నుంచి మళ్ళీ గౌహతికి సేమ్ విస్తారా ఫ్లైట్నే ఉన్నాము. డైరెక్ట్ టెర్మినల్ నుంచి ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నాను. చాలా యాంగ్జైటీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఫ్లై అవుతున్నాను. నాకైతే విండో పక్కన సీట్ రాలేదు, కానీ మధ్యలో వచ్చింది. కానీ నెక్స్ట్ ఫ్లైట్ అంటే బెంగళూరు నుంచి గౌహతికి వెళ్ళే ఫ్లైట్ మాత్రం విండో పక్కన సీట్ అయితే దొరికింది. సో చాలా ఎగ్జైట్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎగురుతున్నాం కాబట్టి చాలా ఆ యాంగ్జైటీ, ఆ సంతోషం, ఉత్సాహం అన్నీ కూడా ఆనందం చాలా బాగుంటుంది. బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే అక్కడ నుంచి మనం బగ్గి మన బ్యాటరీ వెహికల్లో మమ్మల్ని సేమ్ విస్తారా ఫ్లైట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి మేము బెంగళూరుకి ఎగిరాము. ఫ్లైకి ఎగురుతుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, మనం ఫస్ట్ టైం కదా. సో మనం పైకి ఇలా వెళ్ళగానే అన్నీ కూడా చిన్నగా అయిపోతాయి, చీమల్లాగా. అన్న ఫ్లైట్స్, అన్న ఇళ్ళు, అన్నీ మొత్తం రోడ్స్ అవన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి. సో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో మీకు కూడా ఇలాంటి కళ ఉంటే అది నెరవేరిందా లేదో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా నుండి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయండి. నేను గౌహతిలో ల్యాండ్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.